బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్టు కు రంగం సిద్దమైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బాల్కా సుమన్ కు మంచిర్యాల ఎస్ఐ నోటీసులు అందించారు. విచారణకు రావాలని ఆదేశించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమన్ పై రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొన్ని రోజులుగా బాల్కా సుమన్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఆయన పరారీలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని పోలీసుల విచారణకు సహకరిస్తారని బాల్కా సుమన్ ప్రకటించారు. తాజాగా నోటీసులు ఇవ్వడంతో విచారణ తరువాత సుమన్ ను పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధిస్తున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఓ క్రిమినల్ నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమని అన్నారు. కేసీఆర్ పైన అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డిపైనే పోలీసులు కేసు పెట్టాలన్నారు. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ను ఒక్క మాట అన్నా తాము ఊరుకునేది లేదన్నారు బాల్కా సుమన్. ఎన్నోసార్లు లాఠి దెబ్బలు తిని ఎన్నో సందర్భాల్లో చెంచలు కూడా చిల్లర్లపల్లి జైలు జీవితాన్ని నిర్బంధాన్ని అనుభవించినటువంటి ఉద్యమ బిడ్డను నేను. ఇవాళ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో వాళ్ళు అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రిని వర్ష పదజాలంతో దూషించినని చెప్పి నా మీద ఈ కేసు పెట్టినామని చెప్పి ఇందాక ఎస్ఐ గారు చెప్పారు నోటీస్ ఇచ్చే క్రమంలో. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, మరి ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని, ఉద్యమ నాయకుడిని, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించినటువంటి తీరును మొత్తం సభ్య సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. అదేవిధంగా మా మాజీ మంత్రుల్ని, మా నాయకుల్ని, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో, ఎట్లా పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారో ఇలా రాష్ట్రమంతా చూస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఎదురుదాడి, చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు తిట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజానికంగా కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతూ ఉన్నారు. సో ఈ కేసులకు వీటికి మేము భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా వీటిని డెఫినెట్గా చట్టపరంగా, న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద, కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ, వివిధ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి కేసులు కూడా వాళ్ళు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. వెలుగులోకి